హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 9వ స్కందము 13వ అధ్యాయము 13వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. 11 శ్లోకాల వరకు కూడా మనకి నిమి మహారాజు యొక్క కథ అనేది రావడం అనేటువంటిది జరిగింది. ఇక 12వ శ్లోకంలో మనకి నిమి మహారాజు ఇక భగవంతుడికి పార్షదుడిగా మారిపోయిన తరువాత ప్రజలను పాలించేటువంటి రాజు లేకపోవడం వల్ల ఎవరైతే బ్రాహ్మణులు యజ్ఞాన్ని చేశారో ఆ యజ్ఞాన్ని చేసినటువంటి బ్రాహ్మణులు నిమి మహారాజు యొక్క శరీరాన్ని మదించటం వల్ల ఒక పుత్రుడు జన్మించారు. సో రాబోయేటువంటి తరాలకి రాజు కావాలి అని. సో ఆ తరువాత ఆ పుత్రుడు ఎవరో కాదు, జనకుడు. ఓకే, సో ఆ జనక మహారాజా మిథిలా నగరాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది. అదంతా కూడా మనకి ఇప్పుడు రాబోయేటువంటి శ్లోకాల్లో వస్తుంది. 13వ శ్లోకం నుంచి చూద్దాం. శేషరత్నం మాతడు జన్మనా జనక స్వభూ వైదేహస్తు విదేహజహాం జన్మనా జనక స్వభూ వైదేహస్తు విదేహజః మిథిలో మథనాజ్జాతో మిథిలాయేన నిర్మితం. మిథిలో మథనాజ్జాతో మిథిలాయేన నిర్మిత. అసాధారణమైన పద్ధతిలో జన్మించిన కారణమున ఆ బాలుడు జనకుడని పిలువబడెను. తండ్రి యొక్క మృతదేహము నుండి జన్మించినందున వైదేహుడనియు తండ్రి యొక్క దేహమును మదించుటచే ఉత్పన్నమైనందున మిథిలుడనియు అతడు తెలియబడెను. ఆ మిథిలుడు నిర్మించిన నగరమే మిథిలా నగరమని పిలువబడెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో యాక్చువల్గా వైదిక సంస్కృతి ప్రకారంగా ఒక వ్యక్తికి పేరు ఎలా పెట్టాలి అని అంటే ఆయన జన్మని బట్టి, ఆయన కర్మలను బట్టి, ఆయన గుణాలను బట్టి ఆయనకి పేరు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుతం మనం పెట్టేటువంటి పేర్లకి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్కి సంబంధం ఉన్నది ఇప్పుడు. కానీ అప్పట్లో ప్రతి వ్యక్తికి కూడా, ఇప్పుడు మనం చూడండి, ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి పేరు చూడండి, దుర్యోధనుడికి ఉన్నటువంటి పేరు, దుశ్యాసనుడికి ఉన్నటువంటి పేరు, ధర్మరాజు పేరు, అర్జునుడి పేరు, భీముడి పేరు, ఎవరి పేర్లు తీసుకున్నా కానీ వాళ్ళు ఆ పేరుకు తగ్గట్టు వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కలిగి ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ పేరుకు తగినటువంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నారు. అలానే ఇప్పుడు జనకుడికి ఇచ్చినటువంటి పేరు కూడా ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. సో అసాధారణమైనటువంటి పద్ధతిలో జన్మించిన కారణంగా జనకుడు అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటి జరిగింది. రెండవది మృతదేహంని మదించడం వల్ల జన్మించిన కారణంగా వైదేహు అనేటువంటి పేరు రావడం అనేటువంటిది జరిగింది. ఇక సారీ, మృతదేహాన్ని తర్వాత తన తండ్రి అని, మన తండ్రి తన తండ్రి యొక్క దేహాన్ని మదించడం వల్ల పుట్టడం వల్ల మిథిలుడు అని, మృతదేహం నుంచి పుట్టడం వల్ల వైదేహు అని, ఇట్లా 3 రకాలుగా పేర్లు అనేటువంటి రావడం జరిగింది. ఆ తర్వాత ఆ మిథులుడే మిథిలా నగరాన్ని నిర్మించటము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 14, లక్ష్మీ మాతాజీ తస్మాదు ధావ సుస్తస్య పుత్రో అభూన్నన్ అభూన్నంధి వర్ధన. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ, శిరీష మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాదుదావ తుస్తస్య పుత్రో భూన్ దివర్ధన్ నందివర్ధనః తతస్సుకే తుస్తస్యాపి దేవరాతో మహీపతే. తతస్సుకే తుస్తస్యాపి దేవరాతో మహీపతే. పరీక్షిన్ మహారాజా, మిథునికి ఉదావసువునకు నందివర్ధనుడు, నందివర్ధనకు సుకేతువు, సుకేతునికి దేవరాతుడు జన్మించి. హరే కృష్ణ. ఓకే, ఆ తర్వాత మిథిలుడు యొక్క నెక్స్ట్ జనరేషన్స్ గురించి తెలియజేస్తున్నారు. మిథిలుని యొక్క పుత్రుడు ఉధావసుడు, ఉధావసుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతువు, సుకేతుకి దేవరాతుడు అనేటువంటి వాళ్ళు జన్మించడం జరిగింది. నెక్స్ట్,
అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ సారి చదవండి మాతాజీ. తస్మాద్ తస్మాద్ బృహద్రథస్తస్య మహావీర్యః సుదృత్పితః. తస్మాద్ బృహద్రథస్తస్య మహావీర్యః సుదృత్పితః. సుద్రుతేర్ దృష్టకేతుర్వై హర్యశో అతమరుస్తతః. సుద్రుతే తుష్టకేతుర్వై హర్యశో అతమరుస్తతః. దేవరాతుని వలన బృహద్రథుడు జన్మించెను. అతనికి మహావీర్యుడు జన్మించెను. మహావీరుని పుత్రుడు సుదృతి, సుదృతి తనయుడు ధృతకేతువు, ధృతకేతువు వలన హర్యశ్వుడు, అతని వలన మరుడు జన్మించెను. ఓకే, సో తరువాత తరాలన్నిటి కూడా పరిచయం చేస్తున్నారు. దేవరాత్రి యొక్క పుత్రుడు బృహద్రథుడు, ఆయనకి మహావీరుడు అనేటువంటి పుత్రుడు జన్మించారు. మహావీరుని పుత్రుడు సుధృతి, సుధృతి పుత్రుడు దృష్టకేతువు, దృష్టకేతువుకి హర్యశ్వుడు, ఆ హర్యశ్వుడికి మరుడు అనేటువంటి వాళ్ళు జన్మించారు. నెక్స్ట్ 16వ శ్లోకం మళ్ళీ శ్రీమద్దు. హరే కృష్ణ ప్రభు. మరో ప్రతీపక మరో ప్రతీపకస్తస్మాత్ జాతః కృతరథో యతః. మరో ప్రతిపకస్తస్మాత్ జాతః కృతరథో యతః. దేవమీడస్తస్య పుత్రో విశ్రుతోథ మహాద్రుతి. దేవమీడస్తస్య పుత్రో విశ్రుతో హద మహాద్రుతిః. మరుని తనయుడు ప్రతీపకుడు, అతని పుత్రుడు కృతరథుడు. కృతరథుని వలన దేవమీడు జన్మించును. అతనికి విశ్రుతుడు జన్మించును. విశ్రుతునికి మహాద్రుతి జన్మించును. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇక నెక్స్ట్ జనరేషన్ మరుని యొక్క తరువాత పుత్రుడు మనవాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. మరుని యొక్క తనయుడు ప్రతీపకుడు, ప్రతీపకుని యొక్క పుత్రుడు కృతరథుడు, కృతరథుని యొక్క పుత్రుడు దేవవీరుడు దేవమీడు, దేవమీడు యొక్క పుత్రుడు విశ్రుతుడు, విశ్రుతుని యొక్క పుత్రుడు మహాధృతి, వీళ్ళందరూ కూడా జన్మించడం జరిగింది. నెక్స్ట్ 17వ శ్లోకం మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సుతిరాతస్తతస్తస్మాన్ మహారోమా చ తత్సుతః. సుతిరాతస్తస్తస్మాన్యా హరోమా చ తత్సుతః. స్వర్ణ రోమా సుతస్తస్య హ్రస్వ రోమా వ్యజాయత. స్వర్ణ రోమా సుతస్తస్య హస్వ రోమా వ్రజాయత. మహాద్రుడు నుండి కృతరాత్రుడు జన్మించాను. కృతరాతి నుండి మహారోముడు జన్మించాను. అతని పుత్రుడు స్వర్ణరోముడు. అతనికి ఆశ్వరోముడు జన్మించాను. హరే కృష్ణ. ఓకే, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ మహాధృతి వలన కృతిరాతుడు, కృతిరాతుని వలన మహారోముడు, మహారోముడి వలన స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హస్వరోముడు అనేటువంటి వాళ్ళు జన్మించారు. నెక్స్ట్ 18 రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ తతశీరధ్వజో జజ్ఞే యజ్ఞార్థం కర్షతో మహీం. తతశీరధ్వజో జంజే యజ్ఞార్థం కర్ణతో మహీం. కర్షతో మహీం సీతాశీరాగ్రతో జాత తస్మాశీరధ్వజ స్మృతః. సీతాశీరాగ్రతో జాత తస్మాత్ శీతధ్వజ శ్రుతః. హస్వరోమునికి శీతధ్వజుడు అను జనకుడు అనియు పిలువబడును, పుత్రుడు కలిగను. అతడు భూమిని దున్నుతుండగా నాగలి శీరము యొక్క అగ్రభాగము నుండి సీతాదేవి ఆవిర్భవించను. పితప ఆమె శ్రీరామునికి పత్ని అయ్యను. ఈ విధముగా అతడు క్షీరధ్వజుడని ప్రసిద్ధి చెందాను. హరే కృష్ణ ప్రభుజీ. సో హ్రస్వరోముని, హ్రస్వరోముని యొక్క పుత్రుడు శీరధ్వజుడు. ఈ శీరధ్వజుడే సీతాదేవి యొక్క తండ్రి అయినటువంటి జనకుడు. ఓకే, సో ఈ జనకుడు భూమిని దున్నుతూ ఉండగా నాగులు యొక్క అగ్రభాగం నుండి సీతాదేవి ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆ సీతాదేవి శ్రీరామచంద్రుని వివాహం చేసుకోవడము అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా శీరధ్వజుడు ప్రసిద్ధి చెందారు, అంటే జనకుడుగా ప్రసిద్ధి చెందారు. ఓకే,
సో మొదట జనకుడు పుట్టారు ఎవరికి? నిమి మహారాజుకి. నిమి మహారాజుకి పుట్టినటువంటి జనకుడు ఎవరైతే ఉన్నారో ఆ జనకుడు కాదు యాక్చువల్గా సీతాదేవి తండ్రి. ఈ జనకుడు సీతాదేవి తండ్రి, అంటే ఆయన వంశంలోనే వచ్చారు. యాక్చువల్గా చూస్తే నిమి మహారాజు కూడా ఇక్ష్వాకు వంశంలోనే ఉన్నారు, శ్రీరామచంద్రుడు కూడా ఇక్ష్వాకు వంశంలోనే ఉన్నారు. అంటే నిమి మహారాజుకి కలిగినటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారు, ఇక్ష్వాకుకు ఉన్నటువంటి వేరే పుత్రుడు నిమి మహారాజు, ఇక్ష్వాకుకు ఉన్నటువంటి వేరే పుత్రుడు ఇంకొక పుత్రుడు రాముడి యొక్క వంశంకి మూలమైంది అనమాట. సో ఈ విధంగా తాతల ముత్తాతల 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 దగ్గర ఎక్కడో సీతాదేవి తండ్రికి శ్రీరామచంద్రుడి తండ్రికి కనెక్షన్ ఉంది, ఒకే వంశం అనమాట వాళ్ళంతా. ఓకే, సో ఆ విధంగా సీతాదేవి శ్రీరామచంద్రుడు వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా మన తాత రిలేషన్ దాటిపోతే ఇంకా వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు, కానీ ఇక్కడ ఎన్ని తరాలండి, ఒక 10-15 తరాల వరకు దాటిపోయిన తర్వాత సీతాదేవి కలగడం అనేటువంటిది జరిగింది. అయినా సీతాదేవి ఏమి జనకుడికి పుట్టినటువంటి కూతురు కాదు, నా భూమిని దున్నుతూ ఉంటే దొరికినటువంటి కూతురు. ఓకే, నెక్స్ట్ 19 లక్ష్మీ ఆత్మకూర్మ. కుశధ్వజస్తస్య పుత్రస్తో ధర్మధ్వజో నృపః. కుశధ్వజస్తస్య పుత్రస్యో ధర్మధ్వజో నృపః. ధర్మధ్వజస్య ద్వౌ పుత్రౌ కృతధ్వజమితధ్వజౌ. ధర్మధ్వజస్య ద్రౌత్యో పుత్రౌ కృతధ్వజ మిత ధ్వజౌ. శ్రీరధ్వజుని పుత్రుడు కుశధ్వజుడు, కుశధ్వజుని పుత్రుడు ధర్మధ్వజుడు, అతని కృతధ్వజుడు, అతనికి కృతధ్వజుడు మితధ్వజుడు అను ఇరువురు పుత్రులుండిరి. హరే కృష్ణ ప్రభుజీ ఓకే, ధన్యవాదాలు. శిరధ్వజుడు అంటే ఎవరండి? జనకుడు, జనకుడు. జనక మహారాజు. జనక మహారాజుకు ఒక పుత్రుడు కలిగారు, ఆయన పేరు కుశధ్వజుడు. కుశధ్వజుడికి ధర్మధ్వజుడు అనేటువంటి పుత్రుడు, ధర్మధ్వజుడికి మళ్ళీ ఇద్దరు పుత్రులు కలిగారు, ఆయన కృతధ్వజుడు మితధ్వజుడు. ఓకే, ఈ విధంగా ఆయనకి పుత్రుడు కలగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20-21 హైమవతి మాత. ధ్వజ కృతధ్వజసుతో రాజన్ నాత్మవిద్యా విశారదః. కాండిక్యః కర్మ తత్వజ్ఞో భీతః కేషిధ్వజాద్రుతః. కాండిక్యః కర్మ తత్వజ్ఞో భీతః కేషిధ్వజాద్రుతః. భానుమాంసస్య పుత్రో భానుమాంసస్య పుత్రో అభూచ్యతద్యుమ్నస్తు తత్సుతః. భానుమాంసస్య పుత్రో అభూతచ్చ దజ్జు మస్తు తస్సుతః. పరీక్షిత్ మహారాజా, కృతధ్వజని పుత్రుడు కేశిధ్వజుడు, మితధ్వజని పుత్రుడు కాండిక్యుడు, కృతధ్వజని పుత్రుడు ఆత్మ విద్యా విశారదుడు కాగా, మితధ్వజని పుత్రుడు కర్మకాండ నిపుణుడయ్యను, కాండిక్యుడు కేశిధ్వజుని వలన భయపడి పారిపోయాను, కేశిధ్వజని పుత్రుడు భానుమానుడు, భానుమాని పుత్రుడు శతద్యుముడు. హరే కృష్ణ ప్రభు, దండా ప్రణామం. ఓకే, ఇంకా నెక్స్ట్ జనరేషన్. కృతధ్వజుని యొక్క పుత్రుడు కేశిధ్వజుడు, మితధ్వజుని యొక్క పుత్రుడు కాండిక్యుడు, కృతధ్వజుని పుత్రుడు ఆత్మవిద్వా విశారదుడు, మితధ్వజుని పుత్రుడు కర్మకాండ నిపుణుడు. అంటే ఇప్పుడు ఇద్దరు పుత్రులు కలిగారు అని చెప్పారు కదా ఇందాక, ఎవరికి? ధర్మధ్వజుడికి ఇద్దరు పుత్రులు కలిగారు, ఒకడు కృతధ్వజుడు, ఇంకొకడు మితధ్వజుడు. కృతధ్వజ పుత్రుడికి మితధ్వజుడు పుత్రుడికి మధ్య ఉన్న తేడా చెప్తున్నారు. కృతధ్వజుడు యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మజ్ఞానాన్ని పొంది భక్తి మార్గంలో ఉన్నారు. రెండవ వ్యక్తి మితధ్వజుడు యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన కర్మకాండలో ఉండిపోయారు. ఓకే, సో తర్వాత కాండిక్యుడు కేశధ్వజుని వలన భయపడి పారిపోయిను. మితధ్వజుని యొక్క పుత్రుడు ఎవరండి? కాండిక్యుడు. కాండిక్యుడు కర్మకాండలో ఉండడం వలన, కృతధ్వజుని పుత్రుడైనటువంటి కేశధ్వజుడు భక్తి యోగంలో ఉండడం వలన ఆయన జ్ఞానం పరంగా గొప్పవాడు, భక్తిలోనూ గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని చూసుకొని ఆయన భయపడి పారిపోవడం అనేటువంటిది జరిగిందట. ఇక కేశధ్వజునికి ఇంకొక పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు భానుమానుడు.
హనుమానుడికి పుత్రుడు శతద్యుమ్నుడు. నెక్స్ట్ 22వ శ్లోకం విశాఖ మాత. హరే కృష్ణ మాత. సుచిస్తూతనయస్తస్మాత్ సనద్వాజః సుతో భవత్. సుచిస్తూతనయస్తస్మాత్ సనద్వాజః సుతో అభవత్. ఊర్జకేతుః సనద్వాజాద్ అజోతా పురుజిత్ సుతః. ఊర్జకేతుః సనద్వాజాద్ అజోతా పురుజిత్ సుతః. శతద్యుమ్నుని పుత్రుడు శుచికి సనద్వజుడు జన్మించెను. సనద్వజుని పుత్రుడు ఊర్జ కేతువు, అతనికి అజుడు జన్మించెను. అజుని పుత్రుడు పురుజిత్తు. హరికృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇక శతద్యుమ్నుడికి పుత్రుడు శుచి అట, శుచికి శనద్వజుడు, శనద్వజునికి ఊర్జ కేతువు, ఆయనకి అజుడు, అజునికి పురజిత్తు అనేటువంటి వాళ్ళు జన్మించారు. నెక్స్ట్ 23 ఉమాపతి ప్రభు. అరిష్టనేమి స్తస్యాపి శత్రుయుస్తత్సుపార్శ్వకః. అరిష్టనేమి స్తస్యాపి సుత్రాయుస్తస్తు పార్శ్వకః. తతశ్చిత్రరథో యస్య క్షేమాధిర్మిథిలాధిపః. తతశ్చిత్రతో యస్య క్షేమాధిర్మిథిలాధిపః. పురజిత్తుని పుత్రుడు అరిష్టనేమి, అతని పుత్రుడు శ్రుతాయు పుత్రుడు సుపర్శ్వాకుడు, అతని పుత్రుడు చిత్రరథుడు, చిత్రరథుని తనయుడు క్షేమాది, ఇతడు మిథిలకు రాజయ్యను. సో పురజిత్తుని యొక్క పుత్రుడు అరిష్టనేమి, అరిష్టనేమి యొక్క పుత్రుడు శ్రుతాయువు, శ్రుతాయు యొక్క పుత్రుడు సుపార్శ్వకుడు, సుపార్శ్వకుని యొక్క పుత్రుడు చిత్రరథుడు, చిత్రరథుని యొక్క పుత్రుడు క్షేమాది, క్షేమాది తరువాత మిథిలా నగరానికి రాజుగా ఉన్నారు. నెక్స్ట్ 24 హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ ఓకే. అనుపమ మాత చదవండి. తస్మాత్ సమరథస్తస్య సుతః సత్యరథస్తతః. తస్మాత్ సమరథస్తస్య సుతః సత్యరథస్తతః. ఆసీద్ ఉపగురుస్తస్మాత్ ఉపగుప్తోగ్ని సంభవః. ఆసీద్ ఉపగురుస్తస్మాత్ ఉపగుప్తో అగ్ని సంభవః. క్షేమాది పుత్రుడు సమరథుడు, సమరథుని ధనయుడు సత్యరథుడు, అతని పుత్రుడు ఉపగురువు, అతని పుత్రుడు ఉపగుప్తుడు, అతడు అగ్నిదేవుని అంశ. ఓకే. సో నెక్స్ట్ తరాలు ఇంకా క్షేమాది పుత్రుడికి సమరథుడట, సమరథుని యొక్క పుత్రుడు సత్యరథుడు, సత్యరథుని యొక్క పుత్రుడు ఉపగురువు, ఉపగురువు యొక్క పుత్రుడు ఉపగుప్తుడు, ఉపగుప్తు యొక్క పుత్రుడు అగ్నిదేవుని యొక్క అంశగా పుట్టడం అనేటువంటిది జరిగింది. ఉపగుప్తుడు అగ్నిదేవుడి యొక్క అంశ. నెక్స్ట్ 25 శేషరత్నం మాత. హరే కృష్ణ. వస్వసంతోత తత్పుత్రో యుయుధో యత్ సుభాషణ. వస్వనంతో అదస్తు యోధో యుక్షుభాషణ. ృతసక్తో జయస్తస్మాద్ విజయోస్మాద్ ధృతస్సుతః. ృతస్తతో జయస్తస్మాద్ విజయో అస్త ధృతస్సుతః. ఉపగుప్తుని పుత్రుడు వంశనంతుడు, వంశవనంతుని సుతుడు యుధుడు, అతని పుత్రుడు సుభాషణుడు, సుభాషుని పుత్రుడు సుత్రుడు, సుత్రుని తనయుడు జయుడు, జయునకు విజయుడు, విజయునకు ఋతువు జన్మించరి. హరే కృష్ణ ప్రభుజీ. సో మళ్ళీ ఇంకా కొన్ని నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ గురించి ఇచ్చారు. 26వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాత. సునకస్తత్సుతో జజ్ఞే వీత హవ్యో ధృతిస్తతః. శిరీష మాత. హరే కృష్ణ ప్రభు.
శునకస్సు తతో జంగే మీత హవ్యో ధృతిస్తతః. బహుళాశ్వో ధృతేస్తస్య కృతిరస్య మహావశీ. బహుళాశ్వో ధృతేస్తస్య కృతిరస్య మహావశీ. ధృతిని పుత్రుడు శునకుడు, శునకుని పుత్రుడు వీతహవ్యుడు, వీతహవ్యుని పుత్రుడు ధృతి, ధృతి పుత్రుడు బహుళాశ్వుడు, బహుళాశ్వునికి కృతి కృత్తిక మహావశి జన్మించిరి. హరే కృష్ణ ప్రభుజీ. రాజన్ ఆత్మ విద్యా విశారదా యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైర్ముక్తా గృహేష్యపి. యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైర్ముక్త్వా గృహేష్వపి. సుఖదేవ గోస్వామి పలికెను, పరీక్షిత్ మహారాజా, ఈ మిథిలా వంశ రాజులందరూ ఆత్మ విద్యా విశారదులైనందున గృహమునందుండియు ద్వంద్వముల నుండి విముక్తులైరి. భాష్యము: ఈ భౌతిక జగత్తు ద్వైతమని పిలువబడును. దీన్ని గురించి శ్రీ చైతన్య చరితామృతము అంచర్యందు ఇట్లు పలుకుచున్నది. ద్వైతే భద్రా భద్రజ్ఞాన సభా మనోధర్మ. ఏయి బాల, ఏయి మంద, ఏయి సభ భ్రమ. ఈ ద్వంద్వపూర్ణ జగత్తులో అనగా భౌతిక జగత్తులో నామమాత్రములకు మంచి చెడులు రెండును సమానమే. కనుక ఈ జగత్తులో మంచి చెడు, సుఖము దుఃఖము అనేది భేదభావం చూపుట అర్ధరహితము. ఏలయనగా అవి కేవలము మానసిక కల్పనలు, అనగా మనోధర్మం మాత్రమే. ఇతడు ఉన్న సమస్తము దుఃఖమయము, కష్టమయము. కనుక ఏదో కృత్రిమ పరిస్థితిని తయారు చేసి అంతకీ సుఖమయముగా ఉన్నదని పలుకుట కేవలం భ్రమయే. ముక్త పురుషుడు త్రిగుణ ప్రభావనకు అతీతుడు కనుక అట్టి ద్వంద్వ పరిస్థితులచే ప్రభావితుడు కాడు. నామమాత్రమకు సుఖ దుఃఖములను సహించును అతడు కృష్ణ భక్తులు నిలిచియుండును. ఇది భగవద్గీత 2.14 ఎందును ధృవపరపబడినది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య స్వాం స్థితి క్షస్వభారత. ఓ కౌంతేయ, తాత్కాలికములైనటువంటి సుఖ దుఃఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరత వంశీయుడా, ఇంద్రియానుభూతి వలన కలుగు అట్టి ద్వంద్వములను కలతరొందక సహించడను మనుషుడు నేర్వవలెను. ముక్త పురుషులు భగవత్ సేవ అయినది దివ్య పదమున నిలిచిన వారైనందున నామమాత్రముకు సుఖ దుఃఖమును పట్టించుకొనరు. అవి మార్పు చెందు ఋతువుల వంటివని వారెరుగుదురు. ఋతుమార్పు భౌతిక దేహ సంపర్కం వలన అనుభూతమగును. సుఖదుఖములు వచ్చిపోయేది స్వభావం కలిగినవి కనుక పండితుడు వాటిని పట్టించుకొనడు. గతాశువును గతాశూంచ నాను శోచంతి పండితాహ అని చెప్పబడినట్లు దేహము ఒక పదార్థం ఉద్ద కనుక అది ఆది నుండి అది మరణించినదే అయి ఉండును. దానికి సుఖదుఖ భావన లేవు. జీవుడు దేహాత్మ భావంలో ఉన్న కారణమునని సుఖదుఖములను అనుభవించుడును. కానీ అవి రాకపోక స్వభావం కలిగినట్టివి. మిథిల వంశజులకు రాజులందరూ నామమాత్రముకు సుఖ దుఃఖములచే ప్రభావితులు కానట్టి ముక్త పురుషులే ఉండరని ఇతడు అవగతమైనది. శ్రీమద్ భాగవతములోని నిమి మహారాజు వంశవాను నవమ స్కందములందలి 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభు, దండోత్తున్నాము. నిమి మహారాజు వంశంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి పుత్రుడు జనకుడు. జనకుడు నిర్మించినది మిథిల రాజ్యం. కాబట్టి మిథిల రాజ్యంలో వాళ్ళ ఉన్న వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అనేక తరాల రాజుల గురించి ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో వీళ్ళందరూ కూడా మిథిలానగర నరేషులు, అంటే మిథిలానగర రాజులు, మిథిలాధీశులు. సో వీళ్ళందరూ కూడా ద్వంద్వాల నుంచి విముక్తి పొందడము అనేటువంటి జరిగిందంట. వాళ్ళు ఇంట్లోనే ఉంటూ గృహస్థ జీవనాన్ని గడుపుతూ కూడా వాళ్ళు ద్వంద్వాల నుంచి విముక్తులయ్యారు. అంటే వాళ్ళకి రాజర్షుల్లా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందరూ కూడా రాజర్షుల్లా ఉన్నారు. అంటే వాళ్ళకి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ పూర్తి వైరాగ్యంతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సరే దాని మీద వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు రాజ్యాన్ని పాలించడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ జనక మహారాజు, సీతాదేవి తండ్రి కూడా గొప్ప రాజర్షి. ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో జనక మహారాజుని ఉదాహరణగా కూడా చెప్పడం జరిగింది. స్వయంగా భగవంతుడి నోటితోటే జనకుడు గురించి పలకడం అనేటువంటిది జరిగింది. అది జనక మహారాజు యొక్క గొప్పతనం. ఓకే, స్వయంగా భగవంతుడే జనకుడిని ఉదాహరణగా తీసుకుని ఇలా పాలించాలి
అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే జనకుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళందరూ కూడా భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని ఉదాహరణగా స్వయంగా భగవానుడే తీసుకున్నారు ఈ వంశంలో. ఓకే, సో వీళ్ళందరూ ద్వంద్వాల నుంచి విముక్తులయ్యారు. ఇక 14వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది, పురూరవుడి గురించి వస్తుంది. ఇది చాలా బాగుంటుంది స్టోరీ. ఇది మళ్ళీ మనకి కొత్త స్టోరీ. ఎవరైనా విన్నారా పురూరవుడి స్టోరీ ఇంతకు ముందు? ఒకసారి భగవద్గీతలో కొంచెం కొంచెం విన్నాం ప్రభుజీ, కానీ గుర్తు లేదు. పేరు మటుకు బాగా విన్నాం. పురూరవుడిది ఊర్వశిది. పేరైతే మీరు చెప్తే అన్న స్టోరీ గుర్తొస్తుందేమో ప్రభుజీ. పురూరవుడు భక్తి యోగంలో ఉండి భగవంతుడు ప్రత్యక్షమైన తరువాత నాకు ఊర్వశి కావాలి అంటాడు, కోరుకోమంటే. చెప్పారు ప్రభుజీ ఇప్పుడు. చాలా వింతగా ఉంది స్టోరీ. ఎంతగా వినడానికి ప్రయత్నం చేయండి మాతాజీ. మళ్ళీ శ్రీ మాతాజీ పురూరవుడి స్టోరీ ఒకసారి 14వ అధ్యాయం సమ్మరి చదవండి మాతాజీ. మల్లిష్ణు మాతాజీ ప్రభుజు 14వ అధ్యాయము పూర్వరువుడు ఓర్వశిచే మోహితుడగుట. ఈ 14వ అధ్యాయం యొక్క సారాంశం ఇట్లున్నది. సోముడు బృహస్పతి భార్యను అపహరించి ఆమె గర్భమున బుధుని కనుట, బుధునికి పూర్వరువుడు జన్మించుట, పూర్వరువుడు ఓర్వశి గర్భమున ఆయువు మున్నగు ఆరుగురు పుత్రులను బడియుట ఇందు వివరింపబడినది. గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభికమలము నుండి బ్రహ్మదేవుడు జన్మించును. బ్రహ్మదేవుని ఒక తనయు ఒక తనయుడు అత్రి. ఓషధులకు నక్షత్రములకు రాజైన సోముడు అత్రి తనయుడు. సోముడు సమస్త విశ్వమునకు జయించిన వాడే. గర్వంతో విరవీగి దేవగురు వగు బృహస్పతి యొక్క భార్య తారను అపహరించును. అందువలన దేవాసుర నడుమ గొప్ప యుద్ధము చెలరేగిను. అప్పుడు బ్రహ్మదేవుడు బృహస్పతి భార్యని సోమును చెర నుండి విడిపించి ఆమెను భర్తకు అప్పగించి యుద్ధమును ఆపెను. తారా గర్భమున సోముడు బుధుని బడిసెను. బుధుడు ఇలా గర్భమున పూర్వరువుని బడిసెను. ఊర్వశి పూర్వరువుని సముద్రమునికి మోహితురాలి అతనితో కొంతకాలం వసించి వెడలిపోయిను. ఆమె వియోగముతో పూర్వరువుడు దాదాపుగా పిచ్చివాడైను. ధరణి అంతటా తిరుగుచు అతడు కురుక్షేత్రమున ఊర్వశి తిరిగి ఊర్వశిని కలుసుకొనెను. కాని సంవత్సరమున ఒకే ఒక రాత్రి అతనితో కలిసి ఉండుటకు ఆమె సమ్మతించెను. ఒక సంవత్సరం పిదప పూర్వరువుడు ఊర్వశిని కురుక్షేత్రమున గాంచి ఆనందంతో ఆరే ఆమెతో గడిపిన. కానీ తిరిగి కలుగబోవు వియోగము తలుచుకొని అతడు దుఃఖకారుతుడు కాగా గంధర్వులను ఆరాధించమని ఊర్వశి చెప్పెను. పూర్వరువుని ఎడ సంతుష్టులైన గంధర్వులు అతనికి అగ్నిస్థాలి అని ఒక సౌందర్యవతియగు స్త్రీని వసగిరి. పూర్వరువుడు ఆమె ఊర్వశి అని భ్రమించెను. వనమునందు తిరిగినప్పుడు ఆ భ్రమ తొలగగా ఆమెను త్యజించెను. గృహమునకు తిరిగి వచ్చి రాత్రి అంతయు ఊర్వశిని ధ్యానించుచు పూర్వరువుడు తన అభీష్ట సిద్ధి కొరకు వైదిక కర్మకాండ నిర్వహింపబోరును. పిదప అచ్చట అగ్నిస్థాలిని వదిలిపెట్టి సలమునకు తిరిగి వెళ్లి అచ్చట సమీ వృక్షము నుండి అశ్వత్థ వృక్షము పుట్టి ఉండుటకు గాంచెను. పూర్వరువుడు దానితో అరణిని ఏర్పరిచి అగ్నిని మదించెను. అట్టి అగ్నిచే సమస్త కామవాంఛలు తీరగలవు. ఆ అగ్ని పూర్వరువుని పుత్రునిగా భావింపబడెను. సత్యయుగమునందు హంస అనే ఒకే వర్ణం ఉండేది. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులనడి వర్ణ విభజన అప్పుడు లేదు. ఓంకారమే వేదము. దేవదేవుడు ఒక్కడే ఆరాధ్యుడైనందున నానా ప్రకారముగా దేవతోపాసన లేకుండెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. దేవతోపాసనలు అప్పుడు లేవుట. పురూరవుడు కూడా ఊర్వశి కోసం దేవాది దేవుడి కోసమే యజ్ఞం చేశారు. ఓకే, సో ఇది యాక్చువల్గా మళ్ళీ అత్రిముని యొక్క అత్రిముని యొక్క వంశం గురించి మళ్ళీ చెప్తున్నారు. అత్రిముని పుత్రుడైనటువంటి సోముడు, సోముడు అంటే చంద్రుడు. ఓకే, సో ఆ చంద్రుడు చంద్రుడు బృహస్పతి యొక్క భార్యను అపహరించడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు బృహస్పతి యొక్క భార్యను తిరిగి సోముడి యొక్క చెర నుంచి విడిపించి మళ్ళీ అత్రిమునికి బృహస్పతికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ తర్వాత ఆమె గర్భంలో బుధుడు పుట్టడం అనేటువంటిది జరిగింది. బుధుని వలన పురూరవుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. ఆ పురూరవుడు స్టోరీ ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో వివరింపబడుతుంది. నెక్స్ట్ మొదటి శ్లోకం రామారావు ప్రభుజీ.
రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. అతాతః శ్రూయతాం రాజన్ వంశః సోమస్య పావనః. అదాతః శ్రూయతాం రాజన్ వంశః సోమస్య పావనః. యస్మిన్నైలాధయో భూపా కీర్త్యంతే పుణ్యకీర్తయః. యస్మిన్నై బాధయో భూపా కీర్తన్యే పుణ్యకీర్తయః. సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుతో పలికెను. ఓ రాజా, ఈ విధముగా ఇంతవరకు నీవు సూర్యవంశ వర్ణనను వింటివి. ఇప్పుడు పరమ కీర్తనీయము పావనము అయిన చంద్రవంశ వర్ణనను వినుము. పుణ్యకీర్తియగు అయినుడు, పురూరవుడు వంటి రాజులు ఈ వర్ణమున పేర్కొనబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యవంశ రాజులు అంటే ఇక్ష్వాకు రాజులు. ఇప్పుడు దాకా నేను ఇక్ష్వాకు వంశం వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పేశాను. ఇప్పుడు నీకు నేను చంద్రవంశ రాజుల గురించి తెలియచేస్తాను విను అని చెప్తున్నారు. అందులోనే పురూరవుడు కూడా ఉన్నారు. నెక్స్ట్ 2వ శ్లోకం. సుజాత మాతాజీ. సహస్ర శిరస పుంసో నాభిహ్రద సరోరుహాత్. సహస్ర శిరస పుంసో నాభిహ్రద సరోరుహాత్. జాతస్యాసీత్సుతో దాతుర్ అత్రిహి పితృ సమో గుణై. జాతస్యాసీత్సుతో దాతుర్ అత్రిహి పితృ సమో గుణై. కృష్ణ భగవానుడు అనగా గర్భోదకశాలి విష్ణువు సహర్ష శీర్ష పురుషుడనియు తెలియబడు. అతని నాభిహ్రదము నుండి కమలము ఉద్భవించగా అందు బ్రహ్మ ఆవిర్భవించను. బ్రహ్మ తనయుడు అత్రి తన గుణములలో తండ్రికి సమానుడయ్యను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో విష్ణు భగవానుడు అంటే గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించారు. బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడుగా అత్రిముని జన్మించడం అనేటువంటిది జరిగింది. అత్రిముని యొక్క గుణాలను ఇక్కడ తెలియజేస్తున్నారు. తండ్రికి సమానమైనటువంటి గుణాలను కలిగి ఉన్నారు. యాక్చువల్గా మనం చూసాం ఇంతకుముందు అత్రిముని గురించి. అత్రిముని అనసూయని వివాహం చేసుకుంటారు. అత్రిమునికి అనసూయకి కలిగినటువంటి పుత్రుడే దత్తాత్రేయుడు. ఓకే, అది కూడా మనం చూసాము. ఇప్పుడు అత్రిమునికి ఇంకా వేరే పుత్రులు కూడా ఉన్నారు. సో ఆయనలో ఆయనకు ఉన్నటువంటి పుత్రులు చంద్రుడు కూడా ఒకడు అనమాట. సో ఆయన గురించి మనకి ఇక్కడ వస్తుంది. ఆ చంద్రుడి యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళ గురించి మనకి ఇక్కడ తెలియజేయబోతున్నారు. నెక్స్ట్ సత్యవతి మాత్రం. తస్య దృగ్భ్యో అభవత్ పుత్ర సోమో అమృతమయ కిల. తస్య దృగ్భ్యో భవత్ పుత్ర సోమో అమృతమయ కిల. విప్రౌషధ్యుడు గణానాం బ్రహ్మణ కల్పితః పతిః. విప్రౌషధ్యుడు గణానాం బ్రహ్మణ కల్పితః పతిః. అత్రి యొక్క ఆనందరాశుల నుండి అమృతమైన సోముడు అంటే చంద్రుడు జన్మించను. బ్రహ్మ అతన్ని బ్రాహ్మణులకు ఔషధులకు నక్షత్రాలకు అధిపతిగా చేసిన భాషలు. వేద వర్ణన అనుసరించి సోముడు అంటే చంద్రుడు భగవంతుని మనసు నుండి ఆవిర్భవించను. చంద్రమా మనసు జాత. కానీ ఇక్కడ సోముడు అత్రి యొక్క ఆశ్రుల నుండి జన్మించినట్లుగా మనము గాంచుచున్నాము. ఇది వేదవాకులకు విపరీతముగా ఉన్నట్లు గోచరించను. వాస్తవములకు అట్లు కాదు. ఏమైనగా ఈ చంద్ర జననము వేరొక కల్పంలో జరిగినట్లుగా తెలుపుచున్నది. ఆనందం వలన కన్నులు చెమర్చినప్పుడు ఆ ఆశ్రు చల్లగా నుండు దృగ్భ్య ఆనందాభ్య అత ఏవామృతమయ అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. దృగ్భ్య అనగా ఆంధ్ర ఆనందాశ్రుల వలన అని అర్థము. అందుచే చంద్రుడు అమృతమేడని అంటే చల్లని కిరణములతో నిండి ఉన్నవాడు పిలువబడు. ఈ శ్రీమద్ భాగవత చతుర్థ స్కందంలో ఈ క్రింది శ్లోకము ఉన్నది. అత్రే పత్న్య నసూయ క్రీం జగ్నే సుయసిన సుతాన్ దత్తం దుర్వాసనం సోమాత్ ఆత్మేశ బ్రహ్మ సంభవాన్. అత్రి భార్య అనసూయ సోముడు దుర్వాసుడు దత్తాత్రేయుడను ముగ్గురు పుత్రులను పడిచినట్లుగా ఈ శ్లోకం వర్ణించుచున్నది. అత్రి యొక్క ఆశ్రులచే అనసూయ గర్భవతి అయినట్లు చెప్పబడుచున్నట్టు. హరే కృష్ణ ప్రభుజీ. అత్రిముని యొక్క
ఆనందాశ్రువుల నుంచి చంద్రుడు జన్మించడం అనేటువంటిది జరిగిందంట. ఆనందాశ్రువులు చాలా చల్లగా ఉంటాయి. యాక్చువల్గా మనకి కన్నీళ్ళు టచ్ చేస్తే వేడిగా ఉంటే అవి కోపంతో వచ్చినప్పుడు వచ్చేటువంటి, లేదంటే బాధతో కలిగినప్పుడు వచ్చినటువంటి కన్నీళ్ళు. ఆనందంతో కూడా కన్నీళ్ళు వస్తాయి. ఆనందంతో వచ్చినటువంటి కన్నీళ్ళకి వాటికి మధ్య తేడా ఏమిటి అంటే టచ్ చేస్తే చాలా చల్లగా ఉంటాయి. సో ఈ ఆనందాశ్రువులు నుంచి ఆయన ఆవిర్భవించారు కాబట్టి సోముడు కూడా చాలా చల్లగా ఉంటారు. అందుకని చంద్రకిరణాలు మనకి చల్లగా ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకే, తర్వాత అత్రిమునికి సోముడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు అనేటువంటి ముగ్గురు పుత్రులు ఉన్నారు. సో ఆనందాశ్రువుల నుంచి జన్మించిన వాడు సోముడు అనమాట. ఓకే, నెక్స్ట్ నాలుగో శ్లోకం. విశాఖ మదలు సోయజద్రాజ సూయేన విజిత్య భువన త్రయం. సోయజద్రాజ సూయేన విజిత్య భువన త్రయం. పత్నీం బృహస్పదేర్ దార్పాత్ తారాం నామాహర బలాత్. పత్నీం బృహస్పతే దార్పాత్ తారాం నామాహర బలాత్. ముల్లోకములను ఊర్ధ్వ మధ్య అధోలోకములు జయించిన పిమ్మట సోముడు గొప్ప రాజసూయ యజ్ఞమును నిర్వహించెను. అతి గర్వము వలన అతడు బృహస్పతిని పత్నియగు తారును బలవంతంగా హరించెను. హరే కృష్ణ. ఊర్ధ్వ మధ్య అధోలోకములో జయించినటువంటి పిమ్మట సోముడు గొప్ప రాజసూయ యజ్ఞం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే చాలా వీరుడుగా ఉన్నారనమాట సోముడు. ఆయనకి చాలా గర్వం ఉంది. ఆ గర్వంతో బృహస్పతి యొక్క భార్యనే ఆయన బలవంతంగా తీసుకుని అపహరించుకుని పోవడం అనేటువంటిది జరిగింది. ఆ బృహస్పతి యొక్క భార్య పేరే తార. నెక్స్ట్ ఐదో శ్లోకం అన్నపూర్ణ మాత. యథా సా దేవ గురుణా యాచితో భీక్ష్ణ సోమధాత్. యథా స దేవ గురుడా గురుణా యాతితో అభీష్ట సోమధాత్. నాత్యజత్ తత్కృతో తత్కృతే జజ్ఞే సురధానవ విగ్రహః. నాత్యజత్ తత్కృతే జజ్ఞే సురధానవ విగ్రహం. దేవగురువగు బృహస్పతి పదే పదే అర్థించినప్పటికీ నీ సోముడు తారను అతనికి తిరిగి ఇవ్వలేదు. అతని మిథ్య గర్వమే దానికి కారణము. అందువలన దేవాసురుల నడుమ యుద్ధము సంభవించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. బృహస్పతి ఎంత అర్థించినా కానీ సోముడు తిరిగి ఇవ్వలేదు తన భార్యని. సో తనకున్నటువంటి గర్వం కారణంగా, తనకున్నటువంటి బలం కారణంగా ఈయన బృహస్పతి యొక్క భార్యని దొంగిలించడం అనేటువంటిది జరిగింది. దానివల్ల వాళ్ళకి మధ్య యుద్ధం అనేటువంటిది సంభవించింది. సో దేవతలందరూ కూడా బృహస్పతికి శిష్యులు కాబట్టి దేవతలందరూ కూడా చంద్రగ్రహణం మీదకి చంద్రగ్రహం మీదకి. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న సందేహం ప్రభుజీ, దేవాసుల యుద్ధం అని అన్నారు. ఈయన కూడా సోముడు కూడా ఈయనకు పుట్టినది దేవతల వైపు నుంచే కదా ప్రభుజీ. ఇక్కడ దేవతల వైపే కానీ ప్రస్తుతం ఆయనకి అసురు గుణాలు ఉన్నాయి, అందుకనే అసురుడు అయిపోయాడు. అలాంటి గుణాన్ని బట్టి ఆయన అసురుడా దేవత అనేటువంటి చెప్తారు. అదే ప్రభుజీ. హరే కృష్ణ. సునీత మాత. శుక్రో బృహస్పతేర్ద్వేషాద్ అగ్రహీత్ సాసురోడుపం. శుక్రో బృహస్పతేర్వేషాత్ అగ్రహీత్ సాసురోడుపం. అరో గురుసుతం స్నేహాత్ సర్వభూతాగణావృతః. అరో గురుసుతం స్నేహాత్ సర్వభూతగణావృతః. బృహస్పతి అడగల ద్వేషము వలన శుక్రుడు చంద్రుని పక్షమున చేరడు. దానవులు అతనితో జతకూడిది. కాని శివుడు వాత్సల్యముతో ప్రమదగణములను కూడి గురుపుత్రుని పక్షం వహించెను. హాస్యం. చంద్రుడు దేవతలలో ఒకడు. కాని దేవతలతో పోరుసల్పుటకు అతడు అసురుల సహాయమును కొనెను. బృహస్పతి శత్రువైన శుక్రుడు క్రోధముతో అతనిపై ప్రతీకారం తీర్చుకొనుటకు చంద్రునితో జతకూడెను. ఈ పరిస్థితిని పరిహరించుటకు శివుడు వాత్సల్యముతో బృహస్పతి పక్షమున చేరాను.
బృహస్పతి తండ్రి అయిన అంగీర ఋషి నుండి ఏ శివుడు జ్ఞానమును బడసి ఉండెను. అందువలన అతడు బృహస్పతి ఎడ కొంత వాత్సల్యమును కలిగి ఉండి ఉత్తమున అతని పక్షమున చేరాను. ఈ సందర్భమున శ్రీధర స్వామి వారు అంగిరసహ సాక్షాత్ ప్రాప్త విద్యో హర ఇది ప్రసిద్ధ. శివుడు అంగిర ఋషి వలన జ్ఞానమును బడసిన విషయము సువిదితమే అని వ్యాఖ్యానించింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. గురువు ఉన్నారు, శివుడి యొక్క గురువు అంగీర ఋషి. అంగీర ఋషి యాక్చువల్ గా ఎవరట? బృహస్పతి యొక్క తండ్రి. అందుకనే శివుడు బృహస్పతి ఇద్దరు కూడా సోదరులతో సమానం. సో ఈ విధంగా చంద్రుడు అసురుల సహాయం తీసుకున్నారు, శుక్రాచార్యుడు బృహస్పతికి శత్రువు. ఎందుకంటే శుక్రాచార్యుడు అసురులకు గురువు, బృహస్పతి దేవతలకు గురువు. సో బృహస్పతిని వ్యతిరేకిస్తారు కాబట్టి ఆయన బృహస్పతికి వ్యతిరేకమైనటువంటి కూటమి చంద్రుడి యొక్క కూటమిలోకి జాయిన్ అయిపోయారు. సో శుక్రాచార్యుడు ఎటువంటి అసురులు అందరూ అటే ఉంటారు. అందుకనే అసురులకి దేవతలకి మధ్య యుద్ధం ఇక్కడ జరిగింది. ఓకేనా మాతాజీ? చంద్రుడు యాక్చువల్గా దేవతల్లో ఒకడే అయినా కానీ ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి గుణం అసుర గుణం, కాబట్టి అసురులందరూ ఆయనకి సపోర్ట్ చేసేసారు. సో ఆ అసురులందరూ ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల అసురులకి దేవతలకి మధ్య యుద్ధం జరగడం అనేటువంటిది జరిగింది. అయితే శివుడు మాత్రం బృహస్పతికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం హైమవతి సర్వదేవగణోపేతో మహేంద్రో గురుమన్వయాత్. సర్వదేవగణోపేతో మహేంద్రో గురుమన్వయాత్. సురాసుర వినాశో భూత్ సమరస్తారకామయః. సురాసుర వినాశో అభూత్ సురసస్తారకామయ సమరస్తారకామయ. సర్వదేవతలను కూడి ఇంద్రుడు బృహస్పతి పక్షం వహించెను. ఈ విధముగా కేవలము బృహస్పతి పత్ని తార కొరకు దేవాసుర వినాశకరమకు మహాసంగ్రామము ఆరంభమయ్యను. హరే కృష్ణ ప్రభు, దండాత్తున్నాము. తారని విడిపించడం కోసం దేవతలకి అసురులకి మధ్య గొప్ప యుద్ధం జరిగిందంట. ఇంద్రుడు కూడా బృహస్పతి తరపునే యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మంగతాయర్ మగజ. హరే కృష్ణ ప్రభుజీ. నివేదితో అతాంఘి రస సోమం నిర్భత్స్య విశ్వకృత్. నివేదితో జాంగిరస సోమం నిర్భద్య విశ్వకృత్. తారాం స్వభర్త్రీ ప్రాయశ్చ అంతర్వత్నీమ వైత్పతిః. తారాం స్వభర్త్రీ ప్రాయశ్చ అంతర్వత్నీమ వైత్పతిః. ఈ వృత్తాంతమును అంగీరుషి బ్రహ్మకు తెలియజేయగా అతడు చంద్రుని తీవ్రంగా దూషించి తారను ఆమె భర్తకు అప్పగించాను. అప్పుడు ఆమె గర్భవతి అన్నట్టు బృహస్పతి తెలుసుకునేను. హరే కృష్ణ. అంగీర ఋషి ఎవరండి? బృహస్పతి యొక్క తండ్రి. ఓకే, సో అంగీర ఋషి ఏం చేశారు? బ్రహ్మదేవుడికి కంప్లైంట్ చేశారు. సో బ్రహ్మదేవుడు చంద్రుడిని మందలించి చంద్రుడి దగ్గర ఉన్నటువంటి తారం తీసుకొచ్చి తిరిగి బృహస్పతికి అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. అప్పటికే చంద్రుడు వలన బృహస్పతి భార్య అయినటువంటి తార గర్భవతి అవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 9 లక్ష్మీ ఆత్మగురు. హరే కృష్ణ. త్వజత్యజాషు దుష్ప్రజ్ఞే మత్క్షేత్రాదాహితం పరై. త్వజత్వజాషు దుష్ప్రజ్ఞే మత్క్షేత్రాదాహితం పరై. నాహం త్వాం భస్మ సాకుర్యాం స్త్రియం శాంతాని కేసతి. నాహం త్వాం భస్మ సాత్పుర్యాం శ్రియం శాంతానికేతప్సతి. బృహస్పతి పలికను మూర్ఖురాల, నేను బీజప్రదానము చేయవలసి ఉన్న నీ గర్భము పరపురుషునికే బీజప్రదానము చేయబడినది. కనుక నీ గర్భస్థ శిశువును వెంటనే కనుము, వెంటనే కనుము. శిశువును కనిన విదప నిన్ను భస్మము చేయునని చేయనని అభయమిచ్చుతున్నాను. నీవు అసతివైనను పుత్రుని కోరి ఉంటివని ఎరిగినందున నిన్ను నేను దండింపను. భాష్యము. తార బృహస్పతిని వివాహమాడెను, కనుక సతిగా ఆమె అతని చేతనే బీజ ప్రదానం పొందవలసి ఉండెను. కానీ ఆమె చంద్రునికే బీజ ప్రదానము చేయబడి అసతి అయ్యను. బృహస్పతి తారను బ్రహ్మదేవుని వలన
తిరిగి పొందినప్పటికీ అప్పుడు ఆమె గర్భవతి అయి ఉండుటను కాంచి వెంటనే పుత్రుని కనమని కోరెను. తార తన భర్తకు మిక్కిలి భయపడినదై ప్రసవానంతరము శిక్ష పడునేమోనని తలచెను. తార అసతి అయి అక్రమముగా గర్భవతి అయినప్పటికీ పుత్రుని కోరి ఉన్నందున ఏ విధముగాను శిక్షింపబోనని బృహస్పతి ఆమెకు అభయం ఇచ్చింది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో చంద్రుడు ద్వారా బీజ ప్రధానం చేయబడినటువంటి ఆమె అసతి అయింది. అసతి అంటే అపవిత్రమైనటువంటి స్త్రీ, అంటే పతివ్రత స్త్రీ కాదనమాట. సో బృహస్పతి పతివ్రత స్త్రీ కాకపోయినా సరే భార్య కాబట్టి, పైగా ఆమె పుత్రుడు కావాలి అని కోరుకుంది కాబట్టి ఇంకా పుత్రుని కనమని ఆయన అంగీకరించడము అనేటువంటిది జరిగింది. శిక్షించలేదు. నెక్స్ట్ పదవ శ్లోకం ఉమాపతి ప్రభు. తత్యాజ వ్రీడి తాతారా కుమారం కనక ప్రభం. తత్యాజ వ్రీడి తాతారా కుమారం కనక ప్రభం. ప్రహమాంగిరసశ్చక్రే కుమారే సోమయే వచ. మాంగరసశ్చక్రే కుమారే సోమయే వచ. సుఖదేవ కోసం పలికిన మిగులు సిగ్గు చెంది ఉన్న తార బృహస్పతి ఆజ్ఞ మేరకు వెంటనే పుత్రుని ప్రసవించను. స్వర్ణ కాంతులీను దేహముతో అత్యంత సుందరముగాను నా శిశువు బృహస్పతి చంద్రుడు ఇరువురును పొందగోరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో తారకి పుత్రుడు కలగడం అనేటువంటి జరిగింది. చాలా అందంగా ఉన్నాడు. ఆ పుత్రుని చంద్రుడు కూడా కావాలని కోరుకున్నారు, బృహస్పతి కూడా కావాలని కోరుకున్నారు. నెక్స్ట్ అనుపమ మాతాజ్ అనుపమ మాతాజ్. మమాయం నాత వేత్యుచ్ఛై తస్మిన్ వివధమానయో. మమాయం నాత వేత్యుచ్ఛై తస్మిన్ వివధమానయో. అప్రచోరుషయో దేవాన్ నైవోచే వ్రీడితా తుసాం. అప్రచురుషయో దేవా నైవోచే వ్రీడితా తుసాం. ఇతడు నా పుత్రుడు, నీవాడు కాడు అని బృహస్పతి చంద్రులు పలుకుతా వారిద్దరు నడుమా తిరిగి వివాదము చెలరేగాను. అప్పుడు ఋషులు దేవతలు వాస్తవముగా ఆ శిశువు ఎవరి వాడని తారను అడిగినను. సిగ్గు చే ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఇద్దరు కూడా నా పుత్రుడు అని వాళ్ళిద్దరు వివాదం చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు దేవతలు తారనే అడిగారు ఎవరు తండ్రి అని. సో అప్పుడు వెంటనే సమాధానం చెప్పలేకపోయినాడు. నెక్స్ట్ 12వ శ్లోకం సత్యవతి మాతాజ్. కుమారో మాతరం ప్రాహ కుపితో అలీకల జయ. కుమారో మారతం ప్రాహ కుపితో అలీకల జయ. కిమ్న వచస్య సాధృత్యే ఆత్మావధ్యం వశు వధాశుమే. కిన్న వచస్య సదృత్తే ఆత్మావజ్యం వదాశుమే. అతడు శిశువు మిగుల కృతుడే వెంటనే సత్యమును తెలుపమని తల్లిని కోరాను. ఓసి దురాచారిణి, నీ అనవసరమైన సిగ్గుచ ఏం ప్రయోజనమున్నది? ఎందుకు నీవు ఆ తప్పిదమును ఒప్పుకోవట్లేదు? వెంటనే నీ దోష ప్రవర్తన నాకు చెప్పుము అని పలికాను. కృతుడే అడిగాను అనమాట ఇక తల్లిని, నువ్వు ఎందుకు చెప్పట్లేదు, నువ్వు నీకున్నటువంటి దోష ప్రవృత్తి గురించి నాకు తెలియచేయి అని పుత్రుడు అడగడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 13 మళ్ళీ శ్రీమత బ్రహ్మాతాం వహ ఆహూయ సమప్రాక్షీశ్చ సాంత్వయన్. బ్రహ్మాతాం రహ ఆహూయ సమప్రాక్షీశ్చ సాంత్వయన్. సోమస్యేత్యాహ శనకై సోమస్తం తావదగ్రహీత్. సోమస్యేత్యాహ శనకై సోమస్తం తావదగ్రహీత్. పెద్దప బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి వాదార్చుతూ నిజముగా ఆ పుత్రుడు ఎవరికి చెందినవాడు అని అడగగా ఇతను సోముని తనయుడు అని ఆమె నెమ్మదిగా సమాధానం ఇచ్చును. అప్పుడు చంద్రుడు వెంటనే ఆ భార్యను స్వీకరించును. హరే కృష్ణ ప్రభు. ఇక బ్రహ్మదేవుడు తారను అడగడం అనేటువంటిది జరిగింది. అప్పుడు తార సమాధానం చెప్పేసింది ఆ పుత్రుడు సోముడి పుత్రుడు అని చెప్పేసి.
సో వెంటనే సోముడు ఆ పుత్రుని స్వీకరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 14 సుజాత మాతలు. తస్యాత్మయోనిరకృత బుధ ఇత్యభిదాదాం బుధ ఇత్యభిదాం నృపాం. తస్యాత్మయోనిరకృత బుధ ఇత్యభిదాం నృపాం. బుద్ధ్యా గంభీరయాయేన పుత్రేణాపోడురాణ్ముదం. బుద్ధ్యా గంభీరయాయేన పుత్రేణాపోడురాణ్ముదం. పరీక్షిత్ మహారాజా, ఆ బాలుడు గంభీరముగు బుద్ధి కలవాడగుటను గాంచి బ్రహ్మ అతనికి బుధుడని నామకరణము చేసను. నక్షత్రపతి అగు చంద్రుడు తన పుత్రుని చూసి మిగులు ఆనందించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇది ఇప్పుడు బుధుడు జన్మించారు. ఇక బుధుడు యొక్క పుత్రుడు పురూరవుడు. సో మనం రేపు చూద్దాం పురూరవుడి జన్మ గురించి, పురూరవుడు బుధుడికి ఎలా జన్మించారు అనేటువంటి చూద్దాం. ఆ తర్వాత పురూరవుడి కథ అనేటువంటిది మొదలవుతుంది. సో బుధుడు, ఆయనకి బుధుడు అనేటువంటి పేరును కూడా బ్రహ్మదేవుడి ద్వారా ఇవ్వబడింది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలకి, సో ఆయనకి బుధుడు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో బుధుడు చాలా అందగాడు, బుధుడు చాలా తెలివైన వాడు. ఈయన చూసుకొని చంద్రుడు కూడా ఆనందించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇక్కడ కాపుతాము. 14 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. బుధుడు జన్మించడం అనేటువంటిది జరిగింది, అంటే చంద్రుడికి పుత్రుడు పుట్టడం అనేటువంటిది జరిగింది. ఇక 15 శ్లోకం నుంచి రేపు చూద్దాం పురూరవుడి యొక్క జన్మ గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పత రూపేశ్చ కృపా సింధుభ్యేవ చ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ.